అర్చకుని కుటుంబానికి న్యాయం చెయ్యాలి. కోరుకొండ మండలం కనుపూరి శివాలయంలో అర్చకునిగా పనిచేస్తూ కొందరు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని అసూలు బాసిన మల్లికార్జున శర్మ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పరిహారం అందజేయాలని అర్చక సమాఖ్య జిల్లా చీఫ్ అడ్వైజర్ డిహెచ్ సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రం కడప తహసీల్దార్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణ సంఘాలతో కలిసి అర్చకుడు మల్లిబాబుకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన దీక్ష చేశారు. ఆత్మహత్యపై వెంటనే విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలిని రద్దు చేయాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రభుత్వ పరంగా కుటుంబానికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ, ఏఎస్ఐ ఆచార్యులు, ఎంపీడీఓ నోరి కామశాస్త్రులు దీక్షను సందర్శించి వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి పై అధికారుల ద్వారా పంపుతామని తెలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బ్రాహ్మణ సంఘాల తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని సాంబశివరావు ప్రకటించారు. బ్రాహ్మణ సంఘం నాయకులు గుడిపాటి ఫణి, జి కేశవులు తదితరులు పాల్గొన్నారు. బీసీ ఓసీ ఎస్సీ సంఘాల ప్రతినిధులు మేడిశెట్టి నాయుడు, ముద్రగడ రమేష్, మారెళ్ల వెంకటరమణ తదితరులు మద్దతు ప్రకటించారు. అత్యుగత్వం చేసుకుంటున్నాడు, క్వార్టర్లో ఉన్నాడు, అతను ఖాళీ చేయించేశారు, అతను గుళ్ళో పనికిరాడని చెప్పి బయటికి పంపించేస్తా, ఏం చేయలేని పరిస్థితుల్లో న్యాయం జరిగింది. వెంటనే ఆత్మహత్య చేసుకున్న అత్యుకుని కుటుంబానికి వెంటనే ఆత్మహత్య చేసుకున్న అత్యుకుని కుటుంబానికి వెంటనే కోరుకొండ మండలం కనుపూరు దగ్గర మల్లికార్జున శర్మ అనే శివాలయ అర్చకులు అతన్ని ట్రస్ట్ బోర్డులో వేధించడం, గుళ్ళో పనిచేయకుండా పంపేయడం, ఇంటికి తాళాలేసేయడం, ఈ అవమానాన్ని భరించలేక ఎవరికి చెప్తే న్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము అడుగుతున్నాం అంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి, అతని ఆత్మహత్య గల కారణాలపై విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలంటే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసర్ నిరసన దగ్గర చేయడం జరిగింది. గౌరవ తహసీల్దార్ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు, అలాగే మా ఏఎస్ఐ గారు వచ్చి మాకు మీ సమస్యను పై అధికారుల దృష్టి తీసుకెళ్తాం, పరిశీలిస్తామంటే మీ దేశం నిర్మించాం, అర్చకుని కుటుంబానికి మా వంతు కూడా మీ ఆర్థిక సహాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.